హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను తెలపబోయే సినిమా కథను ఎవ్వరూ మిస్ అవ్వకండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ కథ ప్రతి ఒక్కరి జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కథను నేను పూర్తిగా ఈ వీడియోలో వివరించబోతున్నాను ఏ ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఈ సినిమాను మిస్ అవ్వకండి ఇది నా చాలా రిక్వెస్ట్ కరోనా కారణంగా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి సరిగ్గా అదే సమయంలో బంగ్లాదేశ్లో ఘోరమైన సంఘటన జరిగింది ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న ఒక మహిళను అతి దారుణంగా ఓ దొంగల ముఠ రేప్ చేసింది అసలు ఆ రేప్ చేయడానికి తీసిన కారణాలేంటి ఆ దొంగల ముఠ ఆ ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది ఆ తర్వాత ఆ రౌడీల పరిస్థితి ఏమైంది దాని గురించి పూర్తిగా తెలియజేసే ఈ సినిమానే జానోవర్ ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మనసు కలిచి ఇంతటి దారుణమైన సమాజంలో మనం ఉన్నామా అనిపిస్తుంది మరి ఈ జానవర్ పూర్తి సినిమాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథ తెలుసుకుందాం ఇక మనకు మూవీ స్టార్టింగ్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తారు ఆ పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళ ఏరియా దగ్గర ఒక హత్య జరిగింది అనేసి ఒక ఇన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఇక ఆ పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకుంటారు కానీ అప్పటికే చేరుకున్న ఓ కానిస్టేబుల్ జరిగిన సంఘటనను అర్థమయ్యేలా చెప్తాడు నైట్ పన్నెండు గంటల ప్రాంతం నుంచి ఉదయం నాలుగు గంటల వ్యవధిలో ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని చెప్తాడు కానిస్టేబుల్ ఇక ఎస్ఐ మాట్లాడుతూ ఈ ప్లేస్ అంతా నేను ఒకసారి సర్చ్ చేస్తాను నువ్వు వెళ్ళి వారం రోజుల నుంచి ఈ ఇంటికి ఎవరెవరు వచ్చారు ఈ ఇంటి ఫోన్కి ఎవరెవరు కాల్ చేశారో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వచ్చేయమని చెప్తాడు ఇక కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీంతో ఎస్ఐ ఇల్లంతా అబ్జర్వ్ చేయడానికి సిద్ధమైపోయి ఇంట్లోకి ఎంట్రీ అవుతాడు అలా ఎంట్రీ అవడంతోనే అతనికి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక ఎంట్రీ అవ్వగానే హాల్లో ఒక చిన్న పాప కనిపిస్తుంది ఆ పాప దగ్గరకు ఎస్ఐ వెళ్ళగానే నా దగ్గరకు రావద్దు రావద్దు అంటూ నన్ను ఏం చెయ్యొద్దు నన్నేం చేయొద్దు అంటూ దీనంగా భయపడుతూ చేతులు జోడించి మరీ అడుగుతుంది ఇక ఎస్ఐ నిన్ను పోలీసును అమ్మా నిన్ను పోలీసునమ్మా నిన్ను కాపాడడానికి వచ్చానమ్మా అంటూ చెప్తాడు కానీ పాప భయంతో దగ్గరకు కూడా రానివ్వదు ఏడుస్తూనే ఉంటుంది ఇక ఎస్ఐ ఇంకాస్త ముందుకు అడుగులు వేసి పక్క రూమ్లో ఉన్న డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఆ గదిలో ఇంకా కొంచెం పెద్దమ్మాయి ఉంటుంది ఇంకా ఆ పెద్దమ్మాయి చూడగానే ఆ పెద్దమ్మాయి కూడా సేమ్ నన్ను ఏం చేయవద్దు దయచేసి నన్ను వదిలేయండి దూరంగా ఉండండి అంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఒంటి నిండా గాయాలతో ఎవరు కొట్టినట్టు కత్తులతో ఘాట్లు పెట్టినట్టు కంటి నిండా నీటితో ఏడుస్తూ కనిపిస్తుంది అసలు ఎస్ఏకి ఏం జరిగిందో అర్థం కాక తల పట్టుకొని ఉంటాడు ఇక మనకు సీన్ కట్ చేస్తే ఎస్ఐ భార్య పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పటికే ఎన్నోసార్లు ఫోన్ చేసేసరికి అతను కట్ చేస్తూ ఉంటాడు ఇక ఎస్ఐ వాళ్ళ భార్యకు కాల్ లిఫ్ట్ చేసి వర్క్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని చెప్పాను వినవా ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి కాల్ కట్ చేస్తాడు ఇక ఎస్ఐ కాల్ కట్ చేసి మరో బెడ్రూమ్ వైపు అడుగులు వేసి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు ఇక ఆ రూమ్లో బెడ్ పైన ఒక నడి వయస్సు గల పెద్దావిడ అంటే నడి వయస్సు గల ఆవిడ కనిపిస్తుంది ఆమె ఇప్పటి వరకు మనం చూసిన ఇద్దరి పిల్లల మదర్ ఆమె కూడా ఎస్ఐని చూసి మమ్మల్ని ఏం చేయవద్దు వదిలేయండి దూరంగా వెళ్ళండి అని దీనంగా అడుగుతూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఎస్ఐని చూస్తూ భయం భయంగా భయపడుతూ ఉంటుంది ఇక ఎస్ఐ ఏం చెప్తున్నా వినిపించుకోకుండా భయపడుతూనే ఉంటుంది ఎస్ఐ ఆ ముగ్గురు దగ్గర నుంచి ఒకే ఆన్సర్ని అబ్జర్వ్ చేస్తాడు వాళ్ళ ముగ్గురు ఒకేలాగా నాకు దూరంగా ఉండండి నన్ను ఏం చేయవద్దు అనే మాట పదే పదే అనడాన్ని అబ్జర్వ్ చేస్తాడు ఇక దీంతో అతనికి పిచ్చెక్కుతుంది అలా పిచ్చెక్కి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఫేస్ వాష్ చేసుకొని మెల్లిగా భయపడుతున్నా అంటే మనం మొదటి చూసిన చిన్న పాప దగ్గరికి వెళ్తాడు నేను మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను అంటూ అమ్మాయి దగ్గరికి మెల్లిగా నడుస్తూ ఏం జరిగిందో చెప్తే నేను మీకు సహాయం చేస్తాను అంటూ మెల్లిగా చిన్న పాపని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎస్ఐ ఇక ఆ పాప మెల్లి మెల్లిగా ఒక్కో విషయాన్ని ఎస్ఐకి తనకు గుర్తున్నంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది పాప పేరు హరిహన్ నిన్న పాప పుట్టినరోజు ముందుగా పాప నిద్రలేవగానే ఎవ్వరూ సర్ప్రైజ్ ఇవ్వరు ఇక పాప నా పుట్టినరోజు ఎవరు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం లేదేంటి అంటూ అటు ఇటు ఇల్లంతా తిరుగుతుంది ఇక అప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్న తన కన్న తల్లి కనిపించగానే తల్లి దగ్గరకు వెళ్ళి ఈరోజు నా పుట్టినరోజు కదమ్మా నా ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలుస్తాను బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకుందాం అని అడుగుతుంది అయితే హరివాన్ తల్లి బయట ఇప్పుడు కరోనా ఉంది ఇప్పుడు ఎవరిని ఇంటికి పిలవడం వద్దు అని చెప్తుంది అక్కడే మనము డైనింగ్ టేబుల్ మీద ఒక బాబును గమనించడం జరుగుతుంది అతనే హరివాన్ తమ్ముడు అన్నమాట ఇక హరివన్ తమ్ముడు మెంటల్లీ మైండ్ మెచ్యూర్ కాని పర్సన్ తన లోకంలో తానే ఉంటాడు ఇక ఎప్పుడు ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాడు ఇక హరివాన్ అయితే తల్లి మాటలకు బాధపడిపోయి అక్కడి నుంచి వెంటనే తన అక్క దగ్గరికి వెళ్తుంది బెడ్రూమ్లో ఉన్న అక్క దగ్గరికి వెళ్ళి అసలు అంతా చెప్తుంది ఇక హరివాన్ వాళ్ళ అక్క కూడా బర్త్డే లేదు ఏం లేదు నన్ను పడుకోనివ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అనేసి సీరియస్గా అంటుంది దీంతో హరివాన్ చిన్న బుచ్చుకొని ఉంటుంది ఇక ఇంతవరకు పాప స్టోరీ చెప్పి ఆపేస్తుంది ఇంట్లో జరిగిన పరిస్థితికి ఇటు పాప చెప్పిన టాపిక్కి ఎలాంటి పొంతన లేకుండా పోవడంతో ఎస్ఐకి ఇంకా మతిపోతుంది ఇంకా ఏం జరిగిందో అర్థం కాక పిచ్చెక్కిపోయి ఇక ఎస్ఐ మిగిలిన కథను తెలుసుకోవడానికి పెద్ద పాప దగ్గరికి వెళ్తాడు పెద్దమ్మాయి కూడా ఎస్ఐ కాపాడడానికి వచ్చానని చెప్పి దగ్గరికి వెళ్ళి ఇక చెప్పమ్మ ఏం జరిగిందో కథ చెప్పమని అడుగుతాడు ఇక పాప అప్పుడు మొత్తానికైతే కూల్ అయిపోయి స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది ఆ రోజు హరివాన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఏమీ లేవని చెప్పాము తనకి తెలియకుండా బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని ఇల్లంతా డెకరేషన్ చేశాము ఇక హరివాన్ నిద్రపోతున్న సమయంలో నిద్రలేపి తనకి సర్ప్రైజ్ చేస్తారు పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక కేక్ కట్ చేస్తా అని అడిగితే తన తల్లి మాత్రము ఇప్పుడు వద్దు నువ్వు రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు పుట్టావు అప్పుడే నిన్ను కేక్ కట్ చేద్దామనేసి చెప్తుంది ఇక తర్వాత బర్త్డే స్పెషల్గా బిర్యానీ వండుకుంటారు ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా బిర్యానీ తినేస్తారు అయితే పాప తండ్రి వేరే దేశంలో ఉంటాడు అక్కడే జాబ్ చేస్తాడు దీంతో హ్యాపీగా ఆ ఫ్యామిలీ ఆ మూమెంట్ని షేర్ చేసుకోవాలనేసి వీడియో కాల్ చేస్తారు ఇక చాలా హ్యాపీగా ఇక్కడి వరకు సంఘటన జరుగుతుంది చాలా హ్యాపీగా తండ్రితో మాట్లాడిన పిల్లలు ఇక కేక్ కట్ చేయాలని నిర్ణయించుకొని రెండున్నర గంటలకు కేక్ కట్ చేయాలి కదా అని అలారం పెట్టుకొని మరీ పడుకుంటారు ఇక ఇక్కడి వరకు ఎంతో హ్యాపీగా జరుగుతుంది ఇక్కడి వరకు విషయం అంతా చెప్పిన పెద్దమ్మాయి జరిగిన సంఘటన అంతా నేను చెప్పలేను అమ్మను అడిగి తెలుసుకోండి అంటూ గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటుంది ఇక ఎస్ఐ చాలా కంగారుగా పిల్లల తల్లి దగ్గరకు వెళ్తాడు ఇక ఇదా జరిగిందంతా తెలుసుకోవాలనేసి చెప్పండి అప్పుడే నేను మీకు ఏమైనా సహాయం చేయగలను అని ఎస్ఏ చెప్పగా పిల్లల తల్లి జరిగిందంతా చెప్పడం మొదలు పెడుతుంది ఆ రోజు రాత్రి పెద్ద అమ్మాయి తన గదిలో పడుకుంది చిన్నమ్మాయి కేక్ కట్ చేయాలని వెయిట్ చేస్తూ హాల్లోనే నిద్రపోతుంది ఇక తల్లి మాత్రం కొడుకుని నిద్రపుచ్చడానికి వేరే గదిలో పడుకుంటుంది ఇలా అందరూ నిద్రపోతున్న సమయాన దుండగులు మెల్లిగా అర్ధరాత్రి ఎంట్రీ అవుతారు హాల్లోకి ఎంట్రీ కాగానే హాల్లో పడుకున్న చిన్న పాపని పట్టుకొని నోటిలోకి గుడ్డలు కుక్కేస్తారు ఇక ఇంట్లో ఉన్న డబ్బు కోసం వెతకడం మొదలు పెడతారు కానీ వాళ్లకు ఒక్క రూపాయి కూడా దొరకదు ఇక అందులో ఓ దొంగ మాత్రం ఈ ఇంట్లో ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయి ఈ ఇంటి యజమాని నా రిక్షా ఎక్కినప్పుడు ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయని ఫోన్లో మాట్లాడింది నేను ఆ మాటలు విన్నానని చెప్తాడు అంటే వీళ్ళు ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితుల గురించి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గురించి మొత్తం తెలుసుకున్నారన్నమాట ఇక్కడ సీన్ బట్టి మనకు అర్థమవుతుంది ఇక ఈ ఇంటి గురించి డీటెయిల్స్ చెప్పిన వాడికి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది ఇక అందరూ డబ్బు కోసం వెతుకుతూ ఉంటే వీడు మాత్రం ఆ ఇంట్లో ఉన్న పెద్ద కోసం వెతుకుతూ ఉంటాడు ఇక వాడు వెతికిన పెద్ద అమ్మాయి కనిపించకపోవడంతో ఆ దొంగలలో నాకు ఇంట్లో ఉండే ఒక్క రూపాయి కూడా వద్దు ఈ ఇంట్లో ఉండే పెద్ద కావాలి అనేసి అడుగుతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి అలా కుదరదు అని అంటారు కానీ ఒక్కసారైనా నేను పెద్ద అమ్మాయిని వాడుకోవాలి అని బాగా రిక్వెస్ట్ చేస్తాడు అయితే దొంగలు ముందుగా ఒప్పుకోకున్నా ఆ తర్వాత మాకు డబ్బులు దొరికిన తర్వాత నీ ఇష్టం అని కండిషన్ పెడతారు ఇక ఇంట్లో ఎంత వెతికిన రూపాయి దొరక్కపోవడంతో ఆ కర్కశులు ఇంట్లో పడుకున్న తల్లి పిల్లలను లోపల నుంచి బయటికి లాక్కొని వస్తారు ఇక తల్లి బిక్కు బిక్కుమంటూ ఎవరిని ఏం చేయవద్దు ఇంట్లో ఏం కావాలంటే అది తీసుకోండి అని పిల్లల తల్లి అడుగుతూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళకి ముప్పై వేల రూపాయలు దొరుకుతాయి కోపంతో రగిలిపోతున్న దొంగలు పిల్లల తల్లిని ఇరవై లక్షలు ఎక్కడ దాచావు చెప్పు అంటూ గట్టిగా బెదిరిస్తారు ఇక మనం ముందుగా చెప్పిన పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు ఇంకో గది కూడా ఉంది కదా అందులో వెతకండి అంటూ సలహా ఇస్తాడు నిజానికి ఆ రూమ్లో పెద్దమ్మాయి ఉంటుంది ఇక తల్లిని అడ్డం పెట్టుకొని దొంగలు డోర్ ఓపెన్ చేయించాలనుకుంటారు అయితే పెద్దమ్మాయి అమ్మ నీ ఏంటి అలా ఉంది డోర్ ఓపెన్ చేయాలా వద్దా నిజం చెప్పు నువ్వు చేయమంటే చేస్తాను అంటూ భయం భయంగా అడుగుతుంది ఇంకోవైపు దొంగలు ఆ డోర్ తీయకపోతే ఖచ్చితంగా నీ కొడుకును చంపేస్తాము అంటూ కొడుకు దగ్గర మరో దొంగ నిల్చుంటాడు ఇక తల్లి చేసేది ఏమీ లేక బయట ఎవరూ లేరమ్మా డోర్ తీయమ్మా అని అడుగుతుంది ఆ అమ్మాయి తలుపులు తీయగానే అమ్మాయి నోట్లో గుడ్డలు కుక్కేస్తారు ఒక పక్కన కూర్చోబెట్టేస్తారు ఇక అమ్మాయిని ఇక గదంతా సౌదా చేస్తారు అయినా సరే ఆ ఇంట్లో చిల్లి గవ్వ కూడా ఆ తర్వాత దొరకదు ఇక దుర్మార్గులు ఇరవై లక్షల రూపాయలు ఎక్కడున్నాయి అంటూ వేధించి అయితే ఇంట్లో డబ్బు లేకపోతే బంగారం నగలు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని అని తల్లిని భయపెడతారు ఇక పిల్లల తల్లి తన పిల్లల్ని ఎలా అయినా కాపాడుకోవాలని ఇంట్లో ఉన్న బంగారపు నగలు అన్నీ తీసుకొని వచ్చి వారికి ఇచ్చి మమ్మల్ని వదిలేయండి అంటూ కాళ్ళు పట్టుకొని బతిని నాడుతూ ఉంటుంది ఇక అక్కడే పెద్ద అమ్మాయి పక్కనే ఉన్న ఓ దొంగ ఆ పెద్దమ్మాయితో నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అమ్మాయి కోపంతో మూతికి ఉన్న గుడ్డను లాగేస్తుంది అది చూసి ఆ ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు రోజు పెద్ద అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్లే రిక్షా వాడే ఆ పద్దెనిమిది సంవత్సరాల కుర్రవాడు ఆ పిల్లల తల్లికి చాలా కోపం వచ్చి చెంప పగల కొడుతుంది ఆ కుర్రాడిని ఇక అప్పుడే దొంగలంతా కూడా ముసుగు తీసేస్తారు అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఆ దొంగలంతా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఆ దొంగల ముఠా నాయకుడి కొడుకే ఆ కుర్రాడు ఇక అతిపెద్ద విషయం ఏంటి అంటే ఆ ఇంటికి కావలసిన చిన్న చిన్న పనుల్లో కూడా ఆ దొంగల ఫ్యామిలీ సహాయం చేస్తూ ఉంటుంది అందుకు గాను ఎన్నోసార్లు ఆ ఇంటి యజమాని అంటే పిల్లల తల్లి వాళ్ళకు ఎన్నోసార్లు డబ్బులు కూడా ఇస్తా ఇచ్చింది ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైపోతుంది ఇక్కడ వాళ్ళెవరో తెలిసిపోయిందని ఇంకా క్రూరంగా బిహేవ్ చేయడం మొదలు పెడతారు ముందుగా మాకు మంచి బిర్యానీ కావాలి అంటూ ఆర్డర్ వేశారు కిచెన్లోకి వెళ్ళగానే వంట చేస్తూ ఉంటే అప్పుడే ఆ వెనుక నుంచి ఇంకొంతమంది దొంగలు చేతులు వేస్తూ నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు తల్లి మీద అలానే హాల్లో ఉన్న అమ్మాయి మీద ఆ కుర్రాడు చేతులు వేస్తూ నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇక ఇంతలో బిర్యానీ వండుకొని తీసుకొస్తుంది ఆ తల్లి ఆ బిర్యానీని ఫుల్గా తినేసి ఇక సిగరెట్ తాగుతారు ఆ దొంగలంతా ఇంకా మత్తులో తూగిపోతూ ఉంటారు ఆ సిగరెట్లో డ్రగ్స్కు సంబంధించిన మిక్స్ చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్లకు దానికి తోడు పిచ్చెక్కిపోతుంది ఆ పిచ్చి కోరికలతో ఎవరు ఏంటి అని తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు పెద్దమ్మాయిని తల్లిని మంచి డ్రెస్ వేసుకొని రమ్మని ఒక మంచి డ్యాన్స్ చేయమని వేధిస్తారు ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు ఇక తల్లి మాత్రం కాళ్ళు పట్టుకొని మమ్మల్ని ఏం చేయవద్దు మమ్మల్ని వదిలేయండి బయ్యా అంటూ బతినిలాడుతుంది బయ్యా అన్నా కూడా కరగకుండా వాళ్ళు క్రూరంగా బిహేవ్ చేస్తూనే ఉంటారు తల్లి కాళ్ళు పట్టుకున్న కరగని ఆ దొంగల ముఠా నాయకుడు ఇంకా ఆ దొంగల ముఠా నాయకుడు ఆ తల్లిని వాడేసుకొని నీచంగా ప్రవర్తిస్తారు మరోవైపు పెద్దమ్మాయిని ఆ కుర్రాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళను అనుభవిస్తారు ఇక ఇక్కడ అసలు దారుణమనే విషయం ఏంటి అంటే ఆ చిన్న పాపను కూడా వదిలేయరు ఇలా ఆ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళనంతా రేప్ చేస్తారు ఆ దొంగల ముఠ ఇక ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐని పలకరిస్తాడు అప్పటి వరకు ఎస్ఐ కళ్ళ ముందే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్న ఆ సమయంలో కళ్ళ ముందు కనిపించిన వాళ్ళంతా ఒక్కసారిగా మాయమవుతారు అటు ఇటు చూస్తాడు ఇక ఎవరు కనిపించరు ఇల్లంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కో గది సర్చ్ చేస్తూ ఉంటాడు ఎస్ఐ ఆ గదిలో అప్పటి వరకు తనతో మాట్లాడిన వారంతా శవాలుగా పడి ఉంటారు ఇక ఆ ఇంటి కొడుకు కోసం వెతుకుతూ ఉండగా బాత్రూంలో పడి చనిపోయి ఉంటాడు ఇక జరిగిన ఈ సంఘటనను తెలియజేయడానికి డైరెక్టరు మనకు కళ్ళ కట్టినట్టుగా ఆ పూర్తి వివరణ ఇవ్వడానికి ఆత్మలను తీసుకొచ్చి కథ చెప్పించాడు ఇక ఎస్ఐకి బాధ భయం అన్నీ కలుగుతాయి కళ్ళ నిండా నీళ్లతో భార్యకు ఫోన్ చేసి ఎందుకు కాల్ చేశావు అని అడుగుతాడు వాళ్ళ భార్య ఏమండి నేను షాపింగ్కి వెళ్తున్నాను అందుకోసమే బయటికి వచ్చాను అనేసి చెప్పడానికి కాల్ చేశానండి అని అంటుంది ఇక ఎస్ఐ భయం భయంగా బయట ప్రపంచం ఏమీ బాగలేదు నేను వచ్చి షాపింగ్కి తీసుకెళ్తాను నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళు అని అంటాడు ఇంకోవైపు కానిస్టేబుల్ కూడా కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఈ సంఘటనను చూసిన పోలీసులు కూడా సమాజంలో జరిగే సంఘటనలు చూసి ఒక భయం కలిగింది ఎవరిని నమ్మాలో నమ్మద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అందుకే ఎస్ఐ వెంటనే భార్యకు ఫోన్ చేసి జాగ్రత్త పడతాడు బయట ప్రపంచం అసలు బాగోలేదని చెప్తాడు ఇక మనకు నెక్స్ట్ సీన్ చూస్తే అసలు దొంగలు ఎలా చంపారని ఎందుకు చంపారని చూపిస్తారు హాల్లోకి వచ్చిన దొంగలు అంతా ఈ విషయము బయటకు తెలిస్తే మనల్ని పోలీసులు పట్టుకుంటారు పట్టుకోకుండా ఉండాలంటే వేరే దేశం పారిపోయి మనం బ్రతకాలి అలా బ్రతకడానికి సరిపోయే డబ్బులు లేవు కాబట్టి వారందరినీ చంపేద్దామని నిర్ణయించుకుంటారు అయితే అందులో ఒకడు చంపడం పాపమని అంటాడు ఇక ఆ దొంగల ముఠ నాయకుడు నీ అయ్యా ఇప్పటి వరకు ఓ చిన్న పాపని వాడుకున్నావు అందులో లేని తప్పు ఇందులో ఉంటుందా ఏంటి అంటూ వాడిని కూడా ఒప్పించి ఒకరి తర్వాత ఒకరిని చంపిస్తారు ఆ దొంగల ముఠ అలా చివరికి ఆఖరికి బాత్రూంలో ఉన్న ఆ చిన్న బాబును కూడా వదలకుండా చంపేస్తారు ఈ దారుణమంతా కళ్ళ కట్టినట్టు కనిపించడంతో ఎస్ఐ కేసుని చాలా సీరియస్గా తీసుకొని సంఘటన జరిగిన రెండు రోజులకే ఆ దొంగల ముఠాను పట్టుకుంటారు పోలీసులు ఇక ఈ దారుణాన్ని చూసిన దొంగల రియల్ ఫొటోస్ని మూవీ ఎండింగ్లో మనకు చూపిస్తారు వీళ్ళు ముందు నుంచే దొంగ చరిత్ర కలిగిన వారు అయితే అసలు విషయం ఏంటి అంటే డ్రగ్స్కి బాగా అలవాటయ్యి లాక్డౌన్లో ఏం చేయాలో ఏ పని లేక ఏం అర్థం కాక డబ్బులు లేక ఇలా తెలిసిన వాళ్ళని టార్గెట్ చేశారు ఇదండి సంగతి కథ సుఖాంతం అయి దొంగలు దొరికినప్పటికీ గగ్గుర్లు పొడిచే ఈ సంఘటన మాత్రం ఎవరము మరవలేనిదనే చెప్పాలి సమాజంలో ఒకరితో ఒకరు అవసరాలు ఉంటాయి ఇలా ఎవరిని నమ్మాలో నమ్మకూడదు తెలియని పరిస్థితులు నెలకొంటే వెన్నులో భయం పుట్టుకొస్తుంది పరిస్థితులు మన పక్కనే ఉన్న వాళ్ళను కూడా మార్చేస్తాయి కాబట్టి మన పర్సనల్స్ ముఖ్యంగా డబ్బుల గురించి బయట ఉన్నప్పుడు మాట్లాడుకోకపోవడం చాలా బెటర్ ఇంకా చెప్పాలి అంటే మన పర్సనల్స్ ఎవరికి చెప్పుకోకపోవడం కూడా ఇంకా ఇంకా బెటర్ సో సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సమాజానికి ఎంతో నేర్పించే కథలను ఇలాంటి సినిమా కథలను మేము ముందుంచాలి అంటే తప్పకుండా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అందుకే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏ సినిమాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము మా సినిమాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఈ వీడియోపై కూడా మీ ఒపీనియన్ని మాతో పాటు పంచుకోవడానికి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్